ఆ దున్నపోతు ఐదేళ్లు తన్ని తన్ని అలిసిపోయాం, బక్క చిక్కిపోయాం. ఇప్పుడు రోషం వచ్చింది, తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతుని చిత్తు చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ని మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవలసిందిగా కోరుకుంటున్నా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరగడం జరిగింది, దీన్ని ఎలా స్పందిస్తారు స్థానిక కార్పొరేటర్గా? మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి మాకు బస్సు యాత్రలో వచ్చినప్పుడు ఆ జనం ఆయన చూసి ఎంతో జనం వచ్చేసేటప్పటికి ఓర్వలేక టీడీపీ నాయకులు జగన్ గారిపై దాడి చేయించారు. మరి ఎన్ని దాడులు చేసినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎవరు ఆపలేరు. రేపు రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. బోండమ్మ గారు పేరు ముందు వరుసలో ఉంది, దీన్ని ఎలా చూస్తున్నారు? మరి అయితే బోండవమ్మ గారు కూడా మీద కూడా మరి బోండవమ్మ గారు ఈ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు, అతను కూడా మరి ఎల్లంపల్లి గారు గెలవకూడదనే ఉద్దేశంతో కూడా మరి ఆయన చేయించే ఉండొచ్చు అని మాకు అనుమానాలు ఉన్నాయి. మరి అది పోలీసు వారు నిర్ధారణ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అంత జరిగా కూడా ఏ మాట్లాడకుండా ఎవరిని ఏమి దూషించకుండా ఎవరు ప్రెస్ మీట్ మాట్లాడకుండా వెళ్ళారు. జగన్మోహన్ గారు చాలా గొప్ప వ్యక్తి, అట్లాంటి ఇప్పటి రాజశేఖరరెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి జగన్మోహన్ రాజశేఖరరెడ్డి గారికి కడుపులో పుట్టిన వ్యక్తి. అసలు ఎవరిని రాజశేఖరరెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, అట్లాంటి కడుపులో పుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఏమని అనడం. దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? అసలు ఒకళ్ళు దాడి వాళ్ళు దాడి చేస్తే మాకు కలిసి వచ్చేది, మా ప్రజలే మనం బ్రహ్మరథం పడుతున్నారు. రాబోయే ఎలక్షన్లో మేము బ్రహ్మాండంగా ఎక్కువ సీట్ల మెజారిటీతో మేము గెలుస్తాం, అందులో సందేహం లేదు. ఈ యొక్క వీళ్ళు వాటమి భయంతో ఈ దాడి చేయించారు టీడీపీ వాళ్ళు. 100% ఈ దాడి జరిగినా జరగకపోయినా బ్రహ్మాండంగా 5000 మెజారిటీతో ఎల్లంపల్లి గెలుస్తున్నారు. మేము గెలిపిస్తాం. పోయినసారి వచ్చినట్టు వస్తాయండి, పోయినసారి 155 వచ్చాయి, ఇప్పుడు కూడా అదే 150 వస్తాయి. ఆ 155 వస్తాయని ఆక్రోషంతోనే వీళ్ళు ఈ దాడి చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఏమన్నా ఈ దాడి వల్ల ఆయన భయపడిపోతాడని అది చంద్రబాబు నాయుడు చేసిన ఇట్లాంటి యదవు పనికి ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చీకొడుతున్నారు చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడు ఇంత రాజ ఇంత నీచ రాజకీయానికి పాల్పడతావా అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంతో ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై నిన్న దాడి జరగడం జరిగింది. ఈ దాడిలో వెల్లంపల్లి గారు కూడా మాజీ మంత్రి వర్యులు సెంట్రల్ అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి గారు కూడా గాయం జరిగింది, దీన్ని ఎలా స్పందిస్తారు? ఇది సభ్య సమాజం తలంచుకునే హీనమైన చర్య. ఈరోజు ఈరోజు మనం చూసుకుంటే ఒక ప్రజాదరణ కలిగిన వ్యక్తిని ఎదుర్కోలేక ఏమీ చేయలేక ఒక చేష్టలుడికి ఒక నడుము వంగిపోయి ఒక హీనమైన చర్య అన్నమాట. అసలు ఇది సభ్య సమాజం తలదించుకొని చేయమాట. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడో విన్నాం ఇలా ఉంటాయని, కానీ ఈరోజు కూడా ఇంత దారుణంగా ఇంత దారుణం ఒడిగట్టడం అనేది చాలా అసలు చెప్పడానికి కూడా సంస్కారం లేని పనిగా మాటలు లేని పదంగా ఉంది. ఒక అధికార ఒక ప్రజానాయకుడు సీఎం చేతి మీద కూడా లెక్క చేయకుండా ఈరోజు మీరు చేసిన సరికి చూస్తుంటే సామాన్య మనల్ని ఏమైపోతారు, సామాన్య ప్రజానికి ఏమైపోతారు అంటే మీకు ఎదురొస్తే దేనికైనా తెగిస్తాను అన్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది. కానీ దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఒక సీఎంకే ఈరోజు మా ముందు మీరు ఎంత అనే స్థాయిలో మీరు ఉన్నారంటే ప్రజల సామాన్య ప్రజానికి మీరు ఏ రకంగా మీరు భరోసా ఇవ్వగలరు, ఏ రకంగా పరిపాలించగలరు అంటే ఒక రౌడీయిజంతో మీరు ఆంధ్రప్రదేశ్ పరిపాలించాలనుకుంటున్నారా? మా సమాధానం చెప్పండి. ఒక రౌడీయిజంతో ప్రజలను భయభ్రాంతులు చేసి మీరు ఇక్కడ అధికారం చేయించుకోవాలనుకున్నారా? లేకపోతే ప్రజల మనసుని గెలుచుకొని మీరు అధికారం చేయించుకోవాలనుకుంటున్నారా? సూటిగా చెప్పాలి మీరు ఈరోజు. ఈరోజు ప్రజానికి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రజానికి మీరు చెప్పాల్సిన నెస్టివ్ ఉంది. ఈరోజు మీకు అధికారం కావాలి, సరే ఓకే, ఏ రకం కావాలి అంటే భయభ్రాంతం గురి చేస్తారా? రౌడీయిజంతో అధికారం చేయించుకుంటారా? అంటే మీరు ఇక రౌడీయిజంతో చేస్తే మేము ఇక ప్రజలంతా మీకు ఓటేయాలి అంతేగా? ఒక సీఎం అనేది అంటే అతను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా మీరు భయభ్రాంతకు గురి చేసి ఈరోజు మేమేంటో మా జోలికి వస్తే మా మాట వినకపోతే సీఎం కూడా ఇదే గతి, రేపొద్దున ఓట్లు గెలిపించిన ప్రజలకు
ఇదే గత అనే దాన్ని స్పష్టంగా తెలియజేస్తారు మీరు. కానీ దీన్ని ప్రజలకు గమనిస్తున్నారు, దీన్ని ఓటు రూపంతో మీకు చక్కగా సమాధానం చెప్తారు. అదేవిధంగా ఇక్కడ మీరు చేసే రౌడీ, ఈ సెంట్రల్ నియోజకవర్గం మీరు చేసే రౌడీ రాజకీయాలని ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రతి ఆ భూ కబ్జా, ఆ తర్వాత ఈ ప్రజల్లో రాకపోవడం, ఈ తాగేసి రావడం, తర్వాత క్యాడర్ని దూషించడం, ఏంటిది, దేని సంకేతం ఇది? అంటే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం రౌడీ రాజకీయంతో మీరు ముందడిపనుకుంటున్నారా? మీరు స్పష్టంగా తెలియజేసిన అవసరం ఉంది. రేపు పొద్దున్నే మీరు ఎలక్షన్కి వస్తున్నారు అంటే మా మాట వినకపోతే మేము ఒప్పుకోము, లేకపోతే మా మాట వినకపోతే మీ భూములు కబ్జా చేస్తాం, మా మాట వినకపోతే మీ వాళ్ళ ఇంట్లో తిరరు అనే దాన్ని మీరు స్పష్టంగా తెలియజేశారు. నిన్న దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు ఎంత స్థాయిగా చేరారు. నిన్న జరిగినటువంటి చర్య చాలా దుష్కరమైంది. ఇది మన ముఖ్యమంత్రి గారిని కానీ మన విజయవాడ సెంట్రల్ వరకు ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి గారి మీద జరిగిన దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ప్రతిపక్షాలు చెప్తున్నాం, ఇదే మీకు హెచ్చరిక. ఇటువంటి దుశ్చర్యలు చేస్తే ప్రజలు మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకించి మిమ్మల్ని అసహించుకునే రోజులు దగ్గర పడ్డాయి. మీరు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళని ఇలా చేస్తే రేపు మీరే అధికారంలోకి వస్తే ఏ విధంగా ప్రజలకు రక్షణ కల్పిస్తారని ప్రజలంతా భయపడుతున్నారు. కాబట్టి ఇటువంటి గుండాలని తరిమి కొట్టాలంటే ఓటు అనే హక్కుతో వీళ్ళని తరిమి కొట్టే అవకాశం దగ్గర పడింది. మీ కాలం చెల్లింది. ఇలా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీరు చాలా తీవ్రమైన అది వ్యతిరేకత ఎదుర్కోవాల్సింది హెచ్చరిస్తున్నాం. దీనికి దాడికి నిరసనలు కానీ, నిరసన సేకలు కానీ, ధర్నాలు కానీ ఏమైనా చేసే అవకాశం ఉందా మీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ? ఈరోజు మరి సంఘటనను వ్యతిరేకించాలి, ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. దానికి తెలియ నిరసనగా ఈరోజు ఇక్కడ అందరూ కూడా సంఘీభావం తెలియజేయడానికి చాలామంది పెద్దలందరూ వస్తున్నారు ఇక్కడికి. దాడిలో భాగంగా బోండా అమ్మగారి పేరు ముందు వరుసలో ఉంది. మరి వారు కూడా అంటే ఫేకా అది నిజమా అనేది మనకు కూడా తెలియదు. కొండ కింద అమ్మవారు, కొండ మీద అమ్మవారు, కొండ కింద కాపువారు అని ఏదో కామెంట్ పెట్టడం జరిగింది వారు ఇద్దరు వేదికగా. దీన్ని ఎలా చూస్తారు మరి? ఇంకా తేలేదండి. పోలీసు వద్ద ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు. వాళ్ళు ఎవరు ఎటువంటి వాళ్ళైనా సరే, బోండవమన, చంద్రబాబు, లేకపోతే పవన్ కళ్యాణ్, ఎవరు ఏ కూటమైనా సరే ఇటువంటి చర్యలు చేయకూడదు. ఇది చాలా నీచమైన చర్యలు. ఇది ఎవరైనా ప్రజలు ఇటువంటి ఎవరైనా సరే, ఆ వ్యక్తి ఎవరైనా సరే ప్రజలు అసహించుకుంటారు. కాబట్టి వాళ్ళకి వదిలేస్తారు. ప్రజలు ఓటు అనే ఆయుధంతో వాళ్ళు యుద్ధం చేసి వాళ్ళని నాశనం చేస్తారు. థ్యాంక్ యూ. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరగడం జరిగింది. అందులో భాగంగా పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి వర్యులు, మండల అభ్యర్థి, వారికి కూడా గాయాలయ్యడం జరిగింది. విజయవాడ ప్రాంతవాసిగా దీన్ని ఎలా చూస్తారు, ఎలా స్పందిస్తారు? రానున్న రోజుల్లో ఇలాంటి దాడులకు మీరు ఎలా మాట్లాడారు? ఇది దీన్ని రాజకీయాల్లో ఒక పిరికిబంద చర్య అనాలి. ఎందుకంటే రాజకీయాల్లో భౌతిక దాడులను ఎవరు కూడా ఈరోజు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఇదే భౌతిక దాడులు చేయాలి అని కనుక అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో ప్రతిపక్ష నాయకుడు ఒక్కరు కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండేది కాదు. రాత్రి ఇక్కడ జరిగిన సంఘటన మేము అందరం కూడా ప్రత్యక్ష సాక్షులం. జగన్మోహన్ రెడ్డి గారికి మా మద్దతు ప్రకటించడానికి మేము అందరం ఆయనతో పాటు నడుస్తూ ఉంటే అగంతకులు చీకట్లోంచి రాయితో దాడి చేసి పిరికి పందలాగా దాడి చేసి పారిపోయారు. అది కాదు, రాజకీయాల్లో ఎదుర్కోవాలంటే ఏదైనా చేయాలనుకుంటే ధైర్యంగా రండి, ముందుకు రండి. ఆయన సంక్షేమం, ఆయన ఇచ్చే అభివృద్ధిని ముందుకు వస్తున్నాడు. మీరు ఆయన ఎదుర్కోలేక, బస్సు యాత్రకు వస్తున్న ఆదరణని తట్టుకోలేక ఆయన బస్సు యాత్రను ఎలాగోలా ఆపాలన్న ఒక దురుద్దేశంతో ఈ దాడి జరిగిందని మొత్తం భావిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా బెదవాడ వాసులుగా మేము అందరం తీవ్రంగా ఖండిస్తూ దీనికి మూల్యం బోండా ఉమ, దీనికి మూల్యం పవన్ కళ్యాణ్, దీనికి మూల్యం చంద్రబాబు నాయుడు తప్పకుండా చెల్లించాల్సి వస్తుంది. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పి మీరు రాయితో దాడి చేస్తే ప్రజలు ఓటుతో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఇది కనుక ఇంకొకసారి పునాదం అయితే వైఎస్ఆర్సీపీ కేడర్ ఒక్కసారి రోడ్డు ఎక్కితే తట్టుకోలేరు. మీరెవరు రోడ్డు మీకు వచ్చే పరిస్థితి ఉండదు, గుర్తుపెట్టుకోండి. దయచేసి ఇలాంటి పిరికి పంద చర్యలకు పాల్పడొద్దు అని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మేము ఒక క్రమశిక్షణ కలిగే కార్యకర్తలం. జగన్మోహన్ రెడ్డి మాకు నేర్పింది ఒక క్రమశిక్షణ. మేము ధర్నా చేయాలి లేదంటే గొడవ చేయాలి అని అనుకుంటే రాత్రి ఈపాటికే ఎన్నో అనుకోని ఘటన జరుగుతుంది. కానీ మేము చాలా సమయంతో ఉన్నాం, ఏం జరుగుతుందో చూద్దాం, దీనికి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం అని చెప్పి కొన్ని పోస్టులు కూడా చూస్తూ ఉన్నాం టీడీపీ సోషల్ మీడియాలో. ఈ దాడిని వాళ్ళు ఎలా అంటే దాడిని ప్రోత్సహించే విధంగా పోస్టులు పెడుతూ ఉన్నారు. ఈ పోస్టులన్నీ చూస్తూ ఉంటే మాకు ఇప్పుడు అనుమానం బలపడుతుంది. దీని వెనకాల ఖచ్చితంగా టీడీపీ కుట్ర ఉందేమో అని చెప్పి ఖచ్చితంగా దీనికి నిరసన తెలియజేస్తాం. న్యాయం జరిగే వరకు, ఈ దీనికి కారకులను శిక్షించే వరకు కూడా శాంతియుతంగా చట్టబద్ధంగా ఏ విధంగా నిరసన తెలియజేయాలో ఆ విధంగా ముందుకెళ్తాం తెలియజేస్తున్నాం.